మహిళలను శక్తివంతులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం పలు పథకాలను రూపొందిస్తుందని నగర మేయర్ సునీల్ రావు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని విశిష్ట సేవలు అందించిన పలువురు మహిళలను మేయర్ సత్కరించారు. ఒక్క రోజుకే పరిమితం కాకుండా ప్రతిరోజు మహిళలను గౌరవించవలసిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని 33వ డివిజన్ భగత్ నగర్ మేయర్ క్యాంపు కార్యాలయంలో నగర మేయర్ సునీల్ రావు ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన 20 మంది మహిళలకు మేయర్ శాల్వలతో సత్కరించి 1000 రూపాయల ఆర్థిక సాయంతో పాటు జ్ఞాపికను అందజేశారు. అనంతరం కేసీఆర్ కటౌట్లకు రాఖీ కడుతూ కృతజ్ఞతలు తెలియజేశారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మహిళా దినోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని మేయర్ సునీల్ రావు అన్నారు. 3 రోజుల పాటు మహిళలను గౌరవించేలా కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. డివిజన్లలో పలు విశిష్ట సేవలు అందించిన మహిళలను సత్కరించుకుంటున్నామని తెలిపారు. కుటుంబ పోషణలో తనవంతు బాధ్యతగా వ్యవహరిస్తున్న 20 మందిని సన్మానించామన్నారు. మహిళలు కుటుంబ బాధ్యతను భుజాన వేసుకుంటూ పోషిస్తున్నారని గుర్తు చేశారు. ఈ ఒక్కరోజుకే పరిమితం చేయకుండా సంవత్సరాంతం మహిళలను గౌరవించుకోవాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను వినియోగించుకుంటూ ముందుకు సాగుతున్నామని డివిజన్ మహిళలు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు మరి మహిళా అంతర్జాతీయ మహిళా దినోత్సవం 8వ తేదీనాడు జరగబోతా ఉన్నది. దానికి అనుసంధానంగా 3 రోజుల పాటు మహిళలను గౌరవించే కార్యక్రమాలు, మహిళలను సత్కరించే కార్యక్రమాలు, మరి ఎవరైతే మహిళలు స్వశక్తివంతులై మరి వారి కాళ్ళ మీద వారు నిల్చుంటూ ఉన్నారో, మరి వారు బాధ్యతలను కుటుంబ బాధ్యతలను మీదేసుకొని మరి కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించాలి. డివిజన్లో ఉన్న ప్రతిభ ఉన్నటువంటి వారిని గుర్తించి మరి వారికి సన్మాన కార్యక్రమం చేయాలి, వారికి గౌరవించాలని చెప్పేసి వారు ఏదైతే పిలుపునిచ్చారో ఆ పిలుపులో భాగంగా ఈరోజు మా 33వ డివిజన్లో మరి గౌరవ మహిళా సోదరిమణులు చాలామంది కష్టపడి పనిచేసేవాళ్ళు, మరి వారి కాళ్ళ మీద వారు నిల్చున్నటువంటి వాళ్ళు, మరి వారి కుటుంబ పోషణలో తమవంతు బాధ్యత పోషిస్తున్న వాళ్ళందరినీ కూడా పిలిచి ఈరోజు దాదాపు 20 మందిని మరి సత్కరించుకోవడం మాకు చాలా గౌరవంగా నేను భావిస్తూ ఉన్నాను. మహిళలను సత్కరించాలనే ప్రోగ్రాంలో మా డివిజన్ తరఫున 33వ డివిజన్ తరఫున మనం మేయర్ సునీల్ రావు గారి చేతుల మీద మేమందరం సన్మానం చేయించుకోవడం చాలా గర్వకారంగా చాలా గొప్పగా చెప్పుకోవడం జరుగుతుంది. మాకు అన్ని విధాలుగా అంటే ఈ గవర్నమెంట్ నుంచి వచ్చే ఈ లబ్ధి కానీ లోన్స్ కానీ అన్ని రకాలుగా మేము ఉపయోగించుకొని ఇక్కడ ఉన్న ప్రతి మహిళ ఈరోజు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ ఇంకొకరికి ఉపాధిని కల్పించే స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాం.